హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మరి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అన్ని వర్గాలు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అంటే ఏదైతే అన్న క్యాంటీన్ గురించి చెప్పారో అన్న క్యాంటీన్లో ఏర్పాటుకు సంబంధించి కానివ్వండి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి ఇలా కొన్ని రకాల అంశాలకు సంబంధించి ఆమోదముద్ర వేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో పింఛన్ల పంపిణీ సంబంధించి వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో మూడు నెలలు కలిపి వెయ్యి పెంచుతూ పెంచుతూ ఇస్తానన్నటువంటి నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఈ జూలై మాసంలో ఇస్తామని చెప్పారో దాన్ని అమలు చేస్తూ ఆ పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం వాలంటీర్లకు షాక్ ఇచ్చారు వాలంటీర్లు గత ప్రభుత్వంలో ఏ రకంగా పనిచేశారో మనం చూసాం ప్రధానంగా ఈ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వాలంటీర్ చూసుకున్నటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేల వాలంటీర్లను నియమించి వారి చేతనే అరవై లక్షల పింఛల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేయించింది అలా వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వ్యాఖ్యలు చేశారు ఇది గోన సంచులు మోసే ఉద్యోగం అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ముప్పై రెండు వేల మంది మహిళలు విదేశాలకు పంపించేటువంటి కార్యక్రమం జరిగిందని కూడా ఆయన కూడా కామెంట్ చేశారు తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వాళ్ళు చెప్పడం ఇస్తున్నటువంటి ఐదు వేల జీతం కాకుండా పదివేల జీతం ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మరి ఎన్నికల్లో అయితే వాళ్ళు గెలిచారు మరి వాలంటీర్లు అయితే మేము నమ్మి ఓట్లు వేశాం మాకు న్యాయం జరుగుతుంది మా జీవితాలు బాగుంటాయి మా జీతాలు కూడా బాగుంటాయని భావించి ఓట్లు వేసినటువంటి వారికి మాత్రం తొలి క్యాబినెట్ సమావేశంలో మాత్రం షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉందంటే పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే వాలంటీర్లు చేసినటువంటి పనిని సచివాలయ ఉద్యోగస్తుల చేత ఈ పింఛల పంపిణీని ఇంటింటికి పంపించేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉందో దాని ఉద్దేశం దాని వెనక దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ వాలంటీర్లకు సంబంధించి కొనసాగిస్తారా లేకపోతే మొత్తానికి రద్దు చేస్తారా లేకపోతే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు కాబట్టి ఆ పేరును మార్చి జన్మభూమి కమిటీ అని చెప్పి గతంలో ఏదైతే పెట్టారో ఆ కమిటీ పేరు పెట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్లు వ వారినే కొనసాగిస్తారా అని దానికైతే క్లారిటీ ఇవ్వలేదు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లలో ఒక తొంభై నుంచి లక్ష దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేస్తారని చెప్పి ఒక ప్రచారంలో ఉన్నటువంటి తరుణంలో మరి వారందరినీ పక్కన పెట్టి మిగిలినటువంటి లక్ష యాభై వేల దగ్గర దగ్గర ఉన్నటువంటి వాలంటీర్లకనే న్యాయం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఎవరైతే తొంభై తొంభై నుంచి లక్ష వరకు రాజీనామా చేశారని చెప్తున్నారో ఇందులో కొంతమంది ఇప్పటికే ఈ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కలిసి తిరిగి మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ మీ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అప్పుడు దీని గురించి ఆలోచిస్తామని చెప్పారు ఆ నేపథ్యంలోనే కొడాలి నానికి సంబంధించి వాలంటీర్లు కేసు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం సో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సో మరి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి అందరూ భావించినటువంటి తరుణంలో మరి తొలి క్యాబినెట్ సమావేశంలోనే వీళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ గతంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నటువంటి చెప్పినటువంటి క్రమంలో మరి వారికి సంబంధించి తీసుకున్నటువంటి డిసిషన్ మాత్రం ఈ వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి అనేటువంటి ఆవేదనను మరి వాలంటీర్లు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఆగస్టు మాసంలో రెన్యువల్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది ఆ రెన్యువల్ చేసుకునేటువంటి కార్యక్రమంలో మరి వీళ్ళందరినీ రెన్యువల్ చేయకుండా ఆ వ్యవస్థను రద్దు చేస్తారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది వాలంటీర్లు కూడా అదే రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి వాళ్ళు అఫీషియల్గా మీ వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తే తప్ప వాళ్ళలో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంటుంది సో మరి భవిష్యత్తులో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకా ఏ రకంగా ఉండబోతుంది చూద్దాం రద్దు చేస్తారా కొత్త జన్మభూమి కమిటీలను కొత్తగా పెడతారా లేకుంటే మొత్తానికి తీసేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది